సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నా పేరు అరుణ్. మీరు చూస్తున్నారు అరుణ్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, 2 డేస్ అయిపోయింది కానీ నేను ఆల్రెడీ ఇక్కడ ఐ సెక్షన్లో ఫస్ట్ నేను ఒక ఎపిసోడ్ చేసిన. సో అది ఇక్కడ పైన ఐ సెక్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. ఇది సెకండ్ ఎపిసోడ్. సో వీడియో లాస్ట్ వరకు 2 డేస్ అయిపోయింది కదా. సో 2 డేస్ నుంచి కొంచెం వర్క్ ఉంది. సో దానివల్ల నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలే. సో ఆ 2 డేస్ నుంచి ఇంపార్టెంట్ న్యూస్ అన్ని కలెక్ట్ చేసిన. సో ఆ 2 డేస్ న్యూస్, వాటర్ న్యూస్ మొత్తం కలిపి వీడియోలో మీకు చెప్తాను. వీడియో ఎక్కువ లెంత్ అయితే కాదు, కొంచెం ఒక 5-6 మినిట్స్ వీడియో అయితే ఉంటుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. సో లెట్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న పింక్ మూవీ అయితే మే 15 రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో అక్కడ అయితే కన్ఫామ్గా అయితే మే 15 రిలీజ్ చేసినట్టు అయితే సినీ వర్గాలు ఆల్రెడీ మీకు ఇంటర్నెట్లో కనిపిస్తూ ఉంటాయి. సో మే 15 అయితే పవన్ కళ్యాణ్ గారి మూవీ రాబోతుంది. సో సెకండ్ న్యూస్ వచ్చేసి రవితేజ గారి నుంచి, రవితేజ గారు నటిస్తే నెక్స్ట్ మూవీ వచ్చేసి క్రాక్. సో ఆ మూవీ పోస్టర్ మీరు ఇక్కడ సైడ్లో కూడా చూడొచ్చు. సో ఈ మూవీ అయితే మే 8 రిలీజ్ అవుతుంది. సో ఆల్రెడీ పోస్టర్ మీద అయితే మీకు డేట్ కూడా కనిపిస్తుంది. సో ఈ మూవీలో హీరోయిన్గా అయితే శృతి హాసన్ గారు నటిస్తున్నారు. సో డైరెక్టర్ వచ్చేసి మీకు గోపిచంద్ మలినేని. సో బల్ప్ అలాగే డాన్ సీన్ తీసిన డైరెక్టరే. ఇది 3rd మూవీ రవితేజ గారితో తీస్తున్నారు. సో ఈ మూవీ మే 8 అయితే రిలీజ్ కాబోతుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎనర్జెటిక్ స్టార్ రామ్ గారు తెలిసే కదా, స్మార్ట్ శంకర్ హీరో. సో ఆయన నటిస్తున్న నెక్స్ట్ మూవీ వచ్చేసి రెడ్. సో దాని పోస్టర్ కూడా మీకు ఆ సైడ్లో చూడొచ్చు. సో ఈ మూవీ అయితే మీకు ఎప్పుడు రిలీజ్ అవుతుంది తెలియదు, బట్ ఆగస్ట్ అయితే ఈ మూవీ అయితే మీకు రాబోతుంది. సో ఇందులో హీరోయిన్గా అయితే అమృత గారు, ఈమె కర్ణాటక హీరోయిన్. ఇప్పుడు ప్రదీప్ గారు హీరోగా నటిస్తున్న యాంకర్ ప్రదీప్ గారు హీరోగా నటిస్తున్నారు కదా. సో ఆ మూవీ 30 రోజుల్లో ప్రేమించడం వెళ్ళాలి, ఒక సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా. ఆ హీరోయినే ఇప్పుడు రామ్ గారితో నెక్స్ట్ మూవీలో అయితే నటించబోతున్నారు. ఆ హీరోయిన్ పేరు అమృత. సో ఆ హీరోయిన్ ఫొటోస్ కూడా ఇక్కడ సైడ్లో చూడొచ్చు. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి మొన్న అఖిల్ గారు ఎంగేజ్మెంట్ జరిగింది కదా. సో వాళ్ళ వాళ్ళ భార్య ఫొటోస్ అయితే మీరు చూడలేదు కదా, ఇక్కడ ఇప్పుడు సైడ్లో అయితే వస్తున్నాయి. సో అవి చూడండి మీరు, మీకు తెలుసు. సో వాళ్ళు ఎవరు. సో ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయి. మీకు ఇంకేమైనా న్యూస్ ఉంటే ఇవాళ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ అయితే కవర్ చేస్తా. సో మనం సో టెక్నాలజీ న్యూస్లో ఫస్ట్ వచ్చేసి మన రియల్మీ నుంచి రియల్మీ MWC అయితే టీవీ అయితే లాంచ్ చేయబోతుంది. సో ఆల్రెడీ నిన్న మీకు రియల్మీ C3 మొబైల్ లాంచ్ అయింది కదా. సో దాని ఫుల్ స్పెసిఫికేషన్స్, దాని ప్రైస్ అన్నీ ఇక్కడ సైడ్ స్క్రీన్ పైన చూడొచ్చు. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రాబో 6 సిరీస్ కూడా అయితే మీకు MWC తర్వాత ఇదే మంత్లో రియల్మీ 6 ప్రో మొబైల్స్ కూడా అయితే ఈ మంత్లో రాబోతున్నాయి. దానికి సెపరేట్గా లాంచ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. MWC అయితే టీవీ అయితే షోకి చూపించడానికి అయితే తీసుకొస్తున్నారు. సో రియల్మీ C3 మొబైల్ కూడా అయితే లాంచ్ అయింది. ఇక్కడ చూడండి మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో సూపర్ ఫోన్ అదైతే 7000 రూపాయలకి మంచి గేమింగ్ ఫోన్ అయితే మీకు అయితే లభిస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ నుంచి iPhone 12 రెండర్ ఇమేజెస్ అయితే ఇంటర్నెట్ వచ్చినప్పుడే. సో ఇక్కడ ఫొటోస్ కూడా మీరు సైడ్కి చూడొచ్చు. ఈ ఐఫోన్లో అయితే 3 వేరియంట్ ఉండబోతున్నాయి, iPhone 12, iPhone 12 Pro, iPhone 12 Pro Max. ఈ 3 మొబైల్స్ అయితే మీకు నెక్స్ట్ ఇప్పుడు ఇయర్లో రాబోతున్న iPhone 12 సిరీస్లో అయితే సేమ్ ఇలాగే ఉండబోతున్నట్టు అయితే తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 10,000 లోపు ఐఫోన్ సేమ్ 10,000 లోపు ఐఫోన్ డిజైన్లోనే సో మీకు ఒక ఫోన్ అయితే రాబోతుంది. ఆ ఫోన్ ఐటెల్ కంపెనీ తెలుసు కదా. సో వీళ్ళు కీప్యాడ్ మొబైల్స్ అయితే ఎక్కువ తయారు చేస్తారు. సో మీరు ఐఫోన్ డిజైన్లో ఉన్న ఫోన్ ఇక్కడ సైడ్కి చూడొచ్చు. ఈ మొబైల్ అయితే తొందరలోనే రాబోతుంది, అది కూడా 10,000 లోపు సేమ్ ఐఫోన్ లెవెల్ డిజైన్లో అయితే రాబోతుంది. సో మీకు ఇక్కడ సైడ్కి ఫొటోస్ కూడా చూడొచ్చు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టెక్నో నుంచి, టెక్నో మొబైల్స్ అయితే వస్తూనే ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. సో ఈ మొబైల్, ఈ నెక్స్ట్ వచ్చే మొబైల్ అయితే దీనిలో 4 కెమెరాస్ అయితే ఉండబోతుంది, క్వాడ్ కెమెరా సెటప్ తోటి రాయబోతుంది. అది కూడా 10,000 లోపు 48 MP ప్రైమరీ కెమెరా ఉండబోతుంది మొబైల్లో. సో దాని ఇమేజెస్ కూడా మీరు ఇక్కడ సైడ్లో చూడొచ్చు. సో ఈ మొబైల్ అయితే మీకు 10,000 లోపు రాబోతుంది. అలాగే ఇన్ఫినిక్స్ కూడా 10,000 లోపు పాపప్ కెమెరాతో ఒక మొబైల్ రాబోతుంది కదా. సో అది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ సైడ్ ఫొటోస్ కనిపిస్తే ఇన్ఫినిక్స్ కూడా పాపప్, ఇది ఈ మంత్ లాస్ట్ అయితే మీకు ఆ ఫోన్ ఇన్ఫినిక్స్ మొబైల్ అయితే రాబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ న్యూస్ ఎక్కువ ఇంపార్టెంట్ నాకు అనిపించింది అయితే మీకు చెప్తున్నా. సో వీడియో నేను ఎక్కువ లెంత్ కాకుండా కొంచెం ఇంపార్టెంట్ న్యూస్ మాత్రం నేను మీకు చేస్తున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్.